ఒంగోలులోని జీజీహెచ్లో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులకు అవసరమైన ఔషధాలు ఆక్సిజన్ అందుబాటులో ఉంచడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి చెప్పారు. మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాను తన ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారాను వీటిని సమకూరుస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్లు జేవి మురళి, బిఎస్ చేతన్లతో ప్రత్యేకంగా సమావేశమై కోవిడ్ బాధితులకు అందుతున్న చికిత్స అవసరాలపై ఆయన చర్చించారు. అనంతరం ఈ వివరాలను విలేకరులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రిమ్స్లో ఆక్సిజన్ వినియోగం పెరుగుతున్నందున ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ ఉపయోగించడంతో పాటు జిల్లాలోని ఇతర ప్రభుత్వ హాస్పిటల్లోనూ సిలిండర్లను నింపడానికి అనుగుణంగా 6 KL సామర్థ్యం గల ఒక మొబైల్ ఆక్సిజన్ ట్యాంకర్ అందుబాటులో ఉంటే బాగుంటుందని కలెక్టర్కు సూచించారని చెప్పారు. దీనిని మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమకూర్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. పూణేలోని తయారీదారులతో కూడా మాట్లాడామని, 4-5 వారాల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దీంతో పాటు ఏరియా హాస్పిటల్స్లో 2 KL సామర్థ్యంతో ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. రిమ్స్ హాస్పిటల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి 20 KL ఆక్సిజన్ వస్తోందని కలెక్టర్ చెప్పారని, కానీ కోవిడ్ బాధితులు పెరుగుతున్నందున మరింత ఆక్సిజన్ అందుబాటులో ఉంటే బాగుంటుందని తనకు చెప్పినట్లు తెలిపారు. దీనితో రోజుకి మరో 10 KL ఆక్సిజన్ సరఫరా చేసేలా వైజాగ్లోని అలెన్ బేయర్ ఇండస్ట్రియల్ యాజమాన్యంతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. కోవిడ్ కట్టడికి తన ఎంపీ ల్యాండ్స్తో పాటు సొంత నిధులు వినియోగిస్తామన్నారు. అందరికీ నమస్కారాలు. కరోనా మహమ్మారి విజృంభించున్నది. ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ అనుకోని విధంగా కొత్త స్ట్రెయిన్ ఏర్పడి అన్ని ప్రాంతాల్లో, అంటే భారతదేశంలోనే ఫస్ట్ వేవ్లో ఏంటంటే ప్రపంచమంతా ఏంటంటే భారతదేశం ఏ విధంగా సక్సెస్ఫుల్గా చేయగలిగింది అని ఆలోచించారు. ఈ సెకండ్ వేవ్ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు చూపు ఇప్పుడు మనపైనే ఉన్నది. అంటే మన కేసులు అనేది ఎక్కువగా కూడా పెరిగిపోవటం వల్ల, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రులు మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే కాషస్గా మొదటి నుంచి అధికారులను అప్రమత్తం లేకుండా కూడా వారి వారి కార్యక్రమాలు వారు నిర్వహించమని వారిని కూడా ముందు నుంచి కంటిన్యూస్గా కూడా సమీక్షలు కూడా నిర్వహించుకొని, ప్రకాశం జిల్లాలో చూసుకుంటే కలెక్టర్ గారైనా, జాయింట్ కలెక్టర్ గారు చేతన్ గారైనా, మురళీ గారు, అందరూ అధికారులు జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ అనంటే ఆ హాస్పిటల్లో ఉన్న సూపరింటెండెంట్ గారు, అందరూ డాక్టర్లు కూడా, ప్రతి ఒక్కరూ ఏ విధంగా మనం కరోనా బాధితుడిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్న సమయం ఇది. ఈ సమయంలో ఏంటంటే బెడ్స్ ఎక్కువగా కూడా పెంచుకొని రావటము, గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్, ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్స్ అనేది రెండు విధాలుగా ఉన్నాయి. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎక్కువగా బెడ్స్ పెంచినందువల్ల ఆక్సిజన్ సప్లై ముఖ్యంగా కూడా అవసరం ఉన్నది. ఈ ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఎక్కువగా పర్మిషన్లు కూడా ఇవ్వలేదు కాబట్టి బెడ్ లేనందు ఆక్సిజన్ అవసరం అనేది కూడా అంత తక్కువ మేరతో కూడా ఉండటం, ఈ ఆక్సిజన్ అనే సమస్య అనేది ప్రతి దగ్గరలో ఏర్పడుతూ రావటం, దీనికి ముఖ్యంగా కూడా ఈరోజు ఇప్పుడు కలెక్టర్ గారు, జేసీ గారితో ఇద్దరు కూడా, జేసీ గారు చేతన్ గారు, మురళీ గారితో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. మా అబ్బాయి రాఘవరెడ్డి గారు అయితే ఇదే పనిలో ఉన్నాడు. ఉన్నప్పుడు కూడా మీకు తెలిసి ప్రత్యేకంగా ముందు కొన్ని సిలిండర్స్ ఇవ్వటము, బెడ్స్ కూడా హాస్పిటల్స్ కూడా ఇవ్వటం అనేది కూడా ఇప్పుడు ప్రత్యేకంగా మన గౌరవ కలెక్టర్ గారు అయితే కోరింది ఏమిటంటే మొబైల్ ట్యాంకర్ ఒకటి, ఒక 6 KL అంటే 6 కిలోలీటర్స్ కెపాసిటీ ఉన్న మొబైల్ ట్యాంకర్ని కానీ మాకు కానీ సమకూరిస్తే, స్టేషన్ చేసుంటే బయట నుంచి ఎక్కువగా కూడా ఆర్ఎన్ఐఎన్ విశాఖపట్నం నుంచి ఆక్సిజన్ సప్లై వస్తున్నది కాబట్టి అది పెద్ద ట్యాంకర్లో ఉంటుంది, 15 నుంచి 18 KL వరకు కూడా ఉంటుంది. అది వచ్చినప్పుడు జనరల్గా కూడా ఎక్కువగా స్టోర్ చేసుకొని, అంటే ఎక్స్ట్రాగా కొన్నిసార్లు వస్తుంటుంది, కొన్నిసార్లు ఏంటంటే తక్కువగా షార్టేజ్ కూడా వస్తుంటుంది కాబట్టి వారు అక్కడ విశాఖపట్నం నుంచి దేశం అంతా కూడా పంపించవలసి ఉన్నప్పుడు మాకు ఒక 6 KL అంటే 6000 లీటర్స్ కెపాసిటీ ఉండేది మొబైల్ ట్యాంకర్ ఒకటి మీరు ఏర్పరచండి మీ తరఫున అని అన్నారు. అందుకు నేను మా అబ్బాయిని కుమారుడిని రాఘవరెడ్డి గారిని అడిగినప్పుడు ఆయన ఒక దగ్గర కూడా పూణేలో కూడా మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అడ్వాన్స్ ఇచ్చి 4-5 వారాల్లో కూడా అది వచ్చేదానికి కూడా వీలవుతుంది. అంటే ఇది మొబైల్ ట్యాంకర్ ఉంటే ఈ మొబైల్ ట్యాంకర్ నుంచి మార్కాపురం, చీరాల, గిద్దలూరు ఇవన్నీ ఏరియా హాస్పిటల్స్ కూడా గ్యాస్, అంటే అక్కడ ఆక్సిజన్ గ్యాస్ అనేది మనం సిలిండర్స్ దానిని నింపాలని అన్నప్పుడు ఇది చాలా అవసరం కాబట్టి అనేది దీని మీద ప్రయారిటీ చూస్తున్నాం. అదేవిధంగా స్టేషన్ చేసి ఉంటుంది స్టోరేజ్ ట్యాంక్స్ అనేది కూడా ఆక్సిజన్, ఈ స్టోరేజ్ ట్యాంక్స్ అనేది కూడా
ఒకటి ఒక 10 KL స్టోరేజ్ ట్యాంక్ అనేది కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎంతో అవసరం ఉన్నది. పోతే 2 KL స్టోరేజ్ ట్యాంక్స్ అనేది సోషల్ ఎంపవర్మెంట్ అనే దాంట్లో అక్కడ కూడా బెడ్స్ వేస్తున్నాము. అదేవిధంగా ఈ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ అనేది మార్కాపురం, చీరాల, కందుకూరు ఈ 3 ప్రాంతాల్లో కూడా 2 కిలోలీటర్లు అనేది కూడా స్టోరేజ్ ఫెసిలిటీ కూడా మీరు దాన్ని కూడా ఎక్కడో దగ్గర తెప్పించిస్తే కూడా బాగుంటుంది. దాని తర్వాత ఆ మ్యానుఫ్యాక్చరర్స్తో కూడా వారి ముందే మాట్లాడటం కూడా జరిగింది. ఇంకా కూడా కొంచెం డిస్కషన్ చేసుకొని త్వరతగతన అంటే అడిగినట్టుగా 10 KL ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా దీనికి స్టాండ్ బైలో కూడా ఉంచు. వైజాగ్ నుంచి అక్కడ కూడా డిమాండ్ అనేది ఎక్కువగా కూడా గ్యాస్ రావటం అనేది వైజాగ్ నుంచి సకాలంలో జరగకుండా వస్తుంది. అందువల్ల సకాలంలో జరగాలని అన్నప్పుడు ఇక్కడ మనకు ప్రకాశం జిల్లా అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ రెండింటికి దాదాపు 30 కిలోలీటర్ అనేది ఒక ఆక్సిజన్ సామర్థ్యం అనేది కావాలి. ఇక్కడ అవసరం మన అవసరం ఉంది అంటే అన్ని రకాలుగా అంతే కొన్ని వేల బెడ్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఒక 20 KL కావాలి, ఒక 10 KL అనేది కూడా ప్రైవేట్ హాస్పిటల్ కావాలి. కాబట్టి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి, RINL నుంచి డైలీ ఒక 20 KL వచ్చేటట్టుగా కూడా మేము ప్లాన్ చేసుకొని వస్తున్నాము. మనకి ఇక్కడ షార్టేజ్ అనేది ఒక 10 KL ఉన్నది కాబట్టి మీరు దయచేసి ఎక్కడి నుంచి అని అరేంజ్ చేయమన్న తర్వాత మేము దానిని అలెన్ బైర్ ఇండస్ట్రియల్ గ్యాసెస్ అనేది విశాఖపట్నంలో ఉన్నప్పుడు వారితో కూడా చర్చించడం మీద వారు వారానికి ఒక 40 KL అనేది కూడా వాళ్ళు ఇస్తామని చెప్పటం. అది కాదు మాకేంటంటే వారానికంటే డైలీ 1 టన్నా కూడా ఒక 10-12 KL అనేది కూడా సప్లై ఇస్తే బాగుంటుంది అని అంటే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి సపరేట్గా ఇది కానీ చేసినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి అనేది కూడా ఈ క్వాంటిటీ అనేది రోజు వస్తుంటుంది కాబట్టి అందువల్ల ఎటువంటి ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా పేషెంట్స్ అనేది ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అనేది ఇప్పుడు డిస్కషన్స్ కూడా చేయడం జరిగింది. ఇది త్వరితగతిన ఏంటంటే కలెక్టర్ గారు కూడా పర్యవేక్షిస్తున్నారు, కేసీ గారు కూడా వారు అధికారాలు ఇచ్చి అక్కడక్కడ మ్యానుఫ్యాక్చరర్స్తో కూడా పూర్తిగా చేసుకునే దాని కొరకు. అది కాకుండా ఏమిటంటే ఒక 6 KL స్టోరేజ్ ట్యాంక్ అనేది ఒకటి ఇప్పుడే మేము ఐనాక్స్ కంపెనీ వారితో కూడా మాట్లాడి గుజరాత్ నుంచి కూడా అది కిమ్స్ హాస్పిటల్ వారు పెట్టుకుంటానన్నారు. ఇది ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడైనా ఒక హాస్పిటల్ మన ఫెసిలిటీ అనేది ఒక స్టోరేజ్ ఫెసిలిటీగా ఉంటే దీని అన్ని ప్రాంతాల్లో కూడా వాడుకునే దాని కొరకు వీడుతుంది. అదొక వారం రోజుల్లో కూడా వస్తుంది అది 6 KL అనేది కూడా. అందువల్ల ఎక్కడికి ఆక్సిజన్ అనేది ప్రాణవాయువు అనేది ఎక్కడ ఇబ్బందిగా అనేది జరగకూడదు అనేది ముఖ్యంగా కూడా ఈరోజు మేము డిస్కస్ చేసుకోవడం అనేది కూడా వచ్చింది. ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా త్వరగా బెడ్స్ అనేది కూడా ఇంప్రూవ్ చేసే దాని కొరకు అంటే వాళ్ళకి ఆక్సిజన్ ఫెసిలిటీస్ అనేది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఇస్తూ ఎక్కడెక్కడ పర్మిషన్స్ అనేది కూడా ఇచ్చేదాని కొరకు కూడా మీరు గట్టిగా కూడా కృషి చేయండి అని కేసీ గారిని, కలెక్టర్ గారిని కోరిన మీదట వారు కూడా అంటే ఈ నిమ్రా పాత హాస్పిటల్ అనే దాంట్లో ప్రెమిసిస్లో కూడా 300-400 బెడ్లు వేసుకునే దాని కొరకు ఒక ఫెసిలిటీ ఉందని ఆ జిమ్స్ వాళ్ళు చెప్పడం అనేది కూడా నేను తెలుసుకొని అది కూడా కోరే ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా బెడ్స్ ఎక్కువగా వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు మనం చాలా ఇబ్బందులు చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఆక్సిజన్ అందక అంతా కూడా ఎంతమంది ఫోన్లు చేస్తుంటారు అన్నప్పుడు కూడా వెంటిలేటర్స్ అనేది వాడుకోవాలనుకున్నా కూడా కొన్ని వెంటిలేటర్స్ ఇంకా కూడా మనం వాడుకోలేని స్థితిలో ఉన్నామంటే అక్కడ కొన్ని బెడ్స్ అనేది ఏర్పరచుకొని వచ్చేదాని కొరకు కొత్త ICU తయారు చేయవలసి ఉంది. దానికి కావాల్సిన నిధులు అనేది కూడా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మేము మాట్లాడటం అనేది కూడా జరిగింది. అది ఓవరాల్ ప్రతి ఒక్కరికి కూడా కరోనా బాధితుడు అనేవాడికి అంటే హోమ్ ఐసోలేషన్లో ఉండేవాడికి వాళ్ళకి చేసుకోవాల్సిన చర్యలు అనేది కూడా డాక్టర్ల బృందం అనేది కూడా తెలుపుతూ ఉన్నారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత సీరియస్ కండిషన్లో ఉన్నవారిని ఒక భద్రత కల్పించాలి. ఎక్కువగా ఆక్సిజన్ అనేది ఇప్పుడు మనం తిరుపతి రూయా ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఇంకా కూడా ప్రతి జిల్లాలో ఆ ముందైతే రాష్ట్రాల్లో ఇప్పుడు రాష్ట్రాల వరకు వారి వస్తువులు బయట బాగకూడదు అనే కండిషన్ పెట్టేసుకున్నారు. చెన్నై నుంచి ఎక్కడికి పోకూడదు, ఇక్కడ ఆంధ్ర నుంచి ఉన్నది అంటే ఆంధ్రలో మనకు వసతులు తక్కువ ఉన్నాయి ఉన్నప్పుడు ఇప్పుడు జిల్లాల వారి కూడా వచ్చేస్తున్నారు ఉన్నప్పుడు కర్నూలులో వాళ్ళు చూస్తుంటే ఏంటంటే నంద్యాల నుంచి మామూలుగా గిద్దలూరులో సిలిండర్స్ ఫిల్అప్ చేసి వస్తుండేది, అది ఆపేశారు కలెక్టర్ గారు కూడా. నెల్లూరు కలెక్టర్ గారు కూడా ఏంటంటే అక్కడి నుంచి ట్యాంకర్లు ఇక్కడికి కిమ్స్కి, సింగమిత్ర, ఇక్కడ మనకు కూడా GGH వచ్చేది కూడా అవి కూడా ఆపేయటం జరిగింది. ఇట్టి ఈ పరిస్థితుల్లో మనం ఇటువంటి సెల్ఫ్గా మనం తయారు చేసుకోవాలి అనేది ఒక డిస్కషన్ కూడా చేసుకోవడం కూడా జరిగింది. అది ఇంప్లిమెంటేషన్ అనేది ఇంకా ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది కాబట్టి వారు నిధులకు ఏ ఇబ్బంది లేదు. మనం ట్యాంకర్స్ అనేది కూడా రెండు కూడా మనం ఎందుకంటే ఏర్పరచుకునే దాని కొరకు ఉంటుంది అనేది కలెక్టర్ గారు చెప్పడం అనేది చాలా సంతోషకరమైన వాతావరణం ఇది. ఇది దీనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా
పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది అనేది కూడా రాకుండేది. మెడిసిన్స్ విషయం చూసుకున్నా కూడా డిస్కస్ చేసాం, అది రెమెడీసివర్ కూడా ఇంజెక్షన్ అనేది కూడా పూర్తిగా ప్రతి ఒక్క రోగికి కూడా అందటం లేదు అనేది కూడా ఒక బాధకరమైన విషయం అనేది అది స్టోరీ. ఇప్పుడు రెమెడీసివర్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఎక్కువ మంది పెరిగిపోయారు. ఆ ముందు హెడ్రా ఉండేది, ఇప్పుడు సిప్లా వచ్చారు, రెడ్డిస్ ల్యాబ్స్ వచ్చారు, వీళ్ళందరూ కూడా రెమెడీసివర్ అనేది ఇంజెక్షన్ను కూడా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే దాని కొరకు కేంద్ర ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి ఇటు ఎన్ని పరిస్థితుల్లో ఒక 4-5 రోజులు ఇబ్బంది అనేది కూడా ఇది చూస్తాం. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో ప్రత్యేకంగా మనం ఏంటంటే అన్ని ప్రాంతాలకు అన్నీ కూడా వస్తాయి. అది ఇప్పుడు మామూలుగా టీకాలు అనేది కూడా కోవిషీల్డ్ అనేది కొంతవరకు అవైలబిలిటీ ఉంది, కోవాక్సిన్ అనేది కూడా తక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కూడా ప్రధానమంత్రి గారు కూడా రాసి మన రాష్ట్రానికి కోవాక్సిన్ కూడా ఎక్కువగా పంపించాల్సిన కోరి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొంత రేపటి నుంచి కొంత రిలీజ్ అవుతుంది. ప్రత్యేకంగా 45 సంవత్సరాల పైబడిన వారికి సెకండ్ డోస్ ఇచ్చే కార్యక్రమం అనేది మిగిలిపోయి ఉంది. కాబట్టి చూసుకున్న తర్వాత 18 నుంచి 45 సంవత్సరాలుగా ఉన్న వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోమనేది కూడా పెట్టున్నారు. ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అది ఈ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకే వస్తుంది, రిజిస్టర్ చేయకుండా ఉంటే మాత్రం అప్పుడప్పుడు హడావిడిగా పోయి అక్కడ సచివాలయాలు పైన పడితే మాత్రం రాదు. దయచేసి 18 నుంచి 45 సంవత్సరాలు ఉన్న వయసు వారందరికీ కూడా మీరు ఎన్రోల్ కాండి. ఎన్రోల్ చేసుకుంటే ఎప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేస్తుంటే అప్పుడు అవుతుంది, వ్యాక్సిన్ కూడా చాలా ఇంప్రూవ్ కూడా అవుతుంది అని కూడా చెప్తాం. అన్ని విషయాల సంగతి పక్కన పెడితే ముందు మీరు జిల్లాలో ఉన్న నాయకుల్లో జర్నలిస్ట్ జాగ్రత్త చూసుకునేది మీరు? అయ్యో తప్పకుండా. ఇక్కడ మా సమస్య ఏంటంటే కనీసం మా జర్నలిస్టులు 4 చనిపోయారు ఇప్పుడు ప్రకాశం జిల్లాలో, కనీసం బెడ్ ఉంటుంది. మీరు అన్ని సమస్యల మీద మాట్లాడారు, దయచేసి ఇప్పటివరకు మీ నోటీసులో లేదు కాబట్టి చదువుతున్నాను. మాకు బెడ్లు ఇట్లా గత ఏడాది కోవిడ్ సమయంలో మాకు ప్రత్యేకంగా 20-25 బెడ్లు కేటాయించారు. కనీసం ఇప్పుడు మాకు ప్రత్యేకమైన బెడ్లు కేటాయించకపోగా ఆక్సిజన్ లేక మా జర్నలిస్టులు చనిపోతున్నారు. దయచేసి మీరు మమ్మల్ని కూడా గుర్తుంచుకొని మా సమస్య గురించి కూడా మీరు మాట్లాడలేదు. ప్రత్యేకంగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మా ఆఫీసులో కూడా ఉన్నారు, వారికి కూడా ఒకసారి ఫోన్ చేసి చెప్పండి. ఇవన్నీ కూడా ఏంటంటే కలెక్టర్ గారితో కూడా మళ్ళీ కూడా మాట్లాడి మీకు కోట బెడ్స్ అనేది ఉండాలి అనేది గట్టిగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. జర్నలిస్ట్కి ప్రయారిటీ అనేది కూడా ఎవరు చెప్పింది కాదు, సుప్రీంకోర్టే చెప్పింది. మీడియా వారికి అందరూ కూడా ప్రత్యేకంగా వారికి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, వారు ఎక్కడికైనా వెళ్ళేదానికి ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి అనేది కూడా చెప్పున్నారు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా దయచేసి మా ఆఫీసుకు కూడా ఏంటంటే ఫోన్ చేయండి, మా పిఏ ఉంటారు కాబట్టి ఇమీడియట్గా మేము కూడా ఫాలో అప్ చేసి మీకు ఇబ్బంది లేక నేను కనుక్కుంటా. ఇప్పుడు నాకు డీటెయిల్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. ప్రత్యేకంగా కూడా ఇప్పుడు జీజీహెచ్లో కార్యక్రమం అనేది లాస్ట్లో అన్ని బాగా జరుపుకున్నాం, కలెక్టర్ గారితో నేను పోరాడి రావడం కూడా వచ్చింది. అనవసరంగా ఏంటంటే నాకు మినిస్టర్ గారు వాసుకి మాకేమి భేదాభిప్రాయాలు లేదు, ఇది బాగుంటా కోవిడ్ సెంటర్ అనేది పెట్టాలని నిర్ణయం అనేది 8వ తారీఖు తీసుకున్నారు. అది ఎందుకో తెలియదు, కానీ అనవసరంగా ఏంటంటే అక్కడ ప్రత్యేకంగా జర్మన్ షెడ్లు వేసి ఆ జర్మన్ షెడ్లో మా అబ్బాయి ఏంటంటే ఇవన్నీ బెడ్స్ గిట్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నాడు కాబట్టి రాగారండి. ఆ రోజు ఏంటంటే మనమే అన్ని బెడ్స్ వేసి టవరు ఏసీస్ పెట్టి వాటర్ డిస్పెన్సర్స్ అనేది కోల్డ్ హాట్ అనేది కూడా ఇవన్నీ కూడా అని ప్రొక్యూర్ చేయడం కూడా జరిగింది. ఇది ఇవాళ నేను కూడా పేపర్లో చూసి మామూలుగా ఏంటంటే బాలనేని కోవిడ్ సెంటర్ అనేది ఏదో పెడుతున్నారన్నారు. ఇది ఒక దురదృష్టం. ఇటువంటి మధ్యలో ఏంటంటే ఇప్పుడు అనవసరంగా ఏ అధికారి ఇటువంటిది ఏంటంటే అనవసరంగా ఇటువంటి పెంచుతున్నారో వారికి తక్షణమే ఏంటంటే చర్య తీసుకోవాల్సిందిగా కూడా కలెక్టర్ గారితో కూడా నేను కోరాను. నేను బాగుంటే కుటుంబం ఎప్పుడు కూడా సేవ చేస్తుంది, రేపు కూడా చేస్తానే ఉంటుంది, అంతే. కాంట్రవర్సీ పోయేది లేదు, ప్రజలకు సేవ చేసేదాని కొరకు ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా మీ సలహాలు ఇవ్వండి, ఖచ్చితంగా మేము చేస్తాం. లేదా చెప్పాం, అది కూడా కలెక్టర్ గారు పర్యవేక్షిస్తున్నారు. ఉన్నప్పుడు దానికోసారి వాళ్ళు మీటింగ్ అయిన తర్వాత మేము కూడా మీటింగ్లో కూడా జీజీహెచ్కెచ్లో కూడా కూర్చొని ఏ విధంగా పరిష్కారం చేయాలి. ఈ కోవిడ్ ఈ సమయంలో ఏంటంటే డబ్బులు పెట్టుకొని చేసుకునేది కాదు, అందరూ కూడా ఒక ముందుకొచ్చి ఎవరెవరు కానీ వారి సాయం చేస్తేనే దీన్ని ప్రజల్లో మనం కాపాడగలుగుతాం. ఎంపీలే మాకు ఆయన ప్రైమ్ మినిస్టర్ గారే తీసేసి ఉన్నారు. మాకు చిన్న ఉన్న దాంట్లో నేను కలెక్టర్ గారితో మాట్లాడాను, నేను కొన్ని ఎంపీ ల్యాడ్స్ మేము ఆపి పెట్టుకొని ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా మీరు వాడుకోండి సార్, ఎప్పుడు కావాల్సి వస్తే ఏ విధంగా అయినా కూడా మీరు మందులు కొనుక్కోవాలా వాడుకోండి. మీరు లేదా ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ ఆక్సిజన్ తయారు చేసేదాని కొరకు అది కూడా డిస్కస్ చేసాము. ఒంగోలులో పెట్టేదాని కొరకు 190 సిలిండర్లు అనేది కూడా అది 1.5 కోట్ల రూపాయలు కూడా అవుతుంది. అది దాన్ని కూడా గవర్నమెంట్ పరమైన లేకపోతే మా ఎంపీ ల్యాడ్స్ అయినా లేకపోతే మా సొంత నిధులు ఏమి కావాలన్నా కూడా మీరు మాకు చెప్పండి. ఉన్నప్పుడు ఒక ఆక్సిజన్ జనరేటర్ అంటే ఆక్సిజన్ ప్లాంట్ అది అవసరం. అది ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 20
అంటే ఇప్పుడు 20 లీటర్లు 20 KL ఏంటంటే స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయి 2 10 KL, ఇంకో 10 KL కూడా ఉంటే కూడా బాగుంటుంది అన్నారు. ఈ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పరుస్తాం. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు సడన్గా కూడా మనకి నెసెసిటీ అనేది కూడా కనపడుతుంది కాబట్టి మీరు ఆ ప్రోగ్రెస్ మీరు చూస్తారన్నప్పుడు చెప్పాము ఎంపీ ల్యాడ్స్లో కూడా మీలు ఉన్నాయి కూడా మీరు వాడేసుకోండి సార్, సంతకం పెట్టించేస్తాను అని అది కూడా కలెక్టర్ గారు కూడా చెప్పేశాము. ఏదైనా ఉంటే కూడా మీరు సలహాలు ఇవ్వండి, ఉన్నప్పుడు దాన్ని ఇమీడియట్గా కూడా యాక్ట్ చేస్తాం. జిల్లాలో చూసినట్టే ప్రతి ఒక్క హాస్పిటల్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ సెంటర్ ఓవరాల్గా ఐసీయూ బెడ్స్ ఓవరాల్ ఫిల్ అప్, ఇది మీ గవర్నమెంట్ ఐసీయూ బెడ్స్ చేసింది. సో ఈ పరిస్థితుల్లో కోవిడ్ కేసులు ఒకవైపు చూస్తే ఇంకా భారీ ఎత్తున వస్తుంది, ఒకవేళ ఐసీయూ అవసరమైతే ఇక ఆ పరిస్థితులను అధిగమించడానికి ఎటువంటి ఏర్పాట్లు అనేది ఇక్కడ జీజీహెచ్లో ఐసీయూ బెడ్స్ ఏంటంటే 100 నుంచి 125 బెడ్స్ చేసుకునే దాని కొరకు నేను చెప్పేది అది ఒక ఒక హాల్ ఒకటి ఉన్నది గ్రనైట్ వేయించాం, గ్రనైట్ అసోసియేషన్ వాళ్ళతో కూడా పిలుచుకొని దానికి ఆక్సిజన్ పైప్ లైన్ అనేది వస్తే ఇమీడియట్గా ఐసీయూగా తయారవుతుంది. ఆక్సిజన్ పైప్ లైన్ వేయాలంటే సపరేట్ డెడికేటెడ్ కింద నుంచి తీసుకొని రావాలి, లేకపోతే ఇవన్నీ పగిలిపోతాయి ఉన్న వాటిలో. అది ఇప్పుడు అవన్నీ కాంట్రాక్టర్ని కూడా పిలుచున్నారు, లోపల ఉన్నారు, అది చేశాయని కూడా అది కూడా చెప్పున్నాము. దానికి ఏదైనా మీకు ఏ నిధులు కావాలన్నా కూడా తీసుకోండి సార్, ఉన్నప్పుడని ఒక 120 బెడ్లతో కొత్తగా అది ఒక వారం రోజుల్లో 10 రోజుల్లోనో